ఢిల్లీ జేఎన్యూ దాడి ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి దుండగుల దాడిలో గాయపడిన స్టూడెంట్స్ యూనియన్ నాయకురాలు ఐషే ఘోష్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. యూనివర్సిటీ క్యాంపస్లో సెక్యూరిటీ గార్డులపై దాడి చేయడంతో పాటు సర్వర్ రూమ్ను ధ్వంసం చేసినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. ఐషే ఘోష్తో పాటు మరో 19 మందిపైన కేసు నమోదు చేశారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ అందిస్తారు. అరుణ. సంతోష్, ఇది పర్టికులర్ గా జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ కి స్టూడెంట్స్ కి మధ్య ఏదైతే చర్చ జరగాల్సి ఉందో ఆ చర్చ జరగడం లేదు. దాని పర్యవసానమే ఈ ఎఫ్ఐఆర్ల పరంగా కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న ఐషే ఘోష్ తల్లి చెప్పిన మాట ఫీజు పెంపుదల గురించి, ఆ విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి వైస్ ఛాన్సలర్ విద్యార్థులతో డైరెక్ట్ గా చర్చ జరపాలి, ఆ విధంగా ఆయన చర్చ జరపడం లేదు అని ఆమె ఆరోపించారు. ఇప్పుడు ఐషే మీద జేఎన్యూ అడ్మినిస్ట్రేషనే కేసు నమోదు చేసింది, ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది, పోలీసుల దగ్గర కేసు రిజిస్టర్ చేయించింది. జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ చెప్తున్న మాట ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉన్న సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ ని ధ్వంసం చేయడానికి జేఎన్యూ విద్యార్థులు ప్రయత్నం చేశారు అని చెప్పి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ అయిన ఐషే ఘోష్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ మేరకు పోలీసులు కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఏదైతే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఫీజుల పెంపకం ఏదైతే ఉందో దాని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ విషయంలో జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి యూనివర్సిటీ విద్యార్థులకి మధ్య పొసగడం లేదు. కాబట్టి ఈ వస్తున్న ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ ఏదైతే నమోదైందో, ఈ ఐషితో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె చెప్పిన మాట ఏంటంటే ఇది కావాలని చేస్తున్న చర్య ఇది. ఎందుకంటే మేము స్వయంగా ఈ ఫీజుల పెంపుకు సంబంధించి అలాగే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, పర్టికులర్ గా ఇప్పుడు ఏదైతే కొత్త రిజిస్ట్రేషన్ ఉందో ఎగ్జామ్ పెట్టకుండా రిజిస్ట్రేషన్ చేయించడం పట్ల జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు వద్దని చెప్తున్నారు. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా వైస్ ఛాన్సలర్ మాతో మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్న సమయంలో మా పైన ఈ విధంగా కేసులు నమోదు చేశారని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి ప్రెసిడెంట్ అయిన ఐషే చెప్తూ ఉన్నారు. ఆయుషే తల్లిదండ్రులు వీళ్ళంతా కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇంత హింస జరిగినా కూడా వైస్ ఛాన్సలర్ ఏం మాట్లాడటం లేదు, ఆయన పైన ఎంక్వైరీ కావాలని అడుగుతున్నారు. ఈసరికే హోమ్ మినిస్ట్రీ పోలీస్ ఎంక్వైరీ చేయిస్తామని చెప్పింది. పోలీస్ ఎంక్వైరీ చేయిస్తామని చెప్పడం పట్ల కూడా విద్యార్థులకు సంతృప్తి లేదు. ఎందుకంటే పోలీసుల పాత్రే అనుమానాస్పదంగా ఉన్నప్పుడు అదే పోలీసులతో ఎంక్వైరీ చేయించడం వల్ల ఉపయోగం ఏముంటుంది అనేది వీళ్ల వాదన. సో ఒక విధంగా చెప్పాలంటే జేఎన్యూ అడ్మినిస్ట్రేషన్ అలాగే విద్యార్థుల మధ్య ఏదైతే కొన్ని అంశాలు ఉన్నాయో ఆ అంశాలపైన చర్చ జరపాల్సిన అవసరం ఉన్నది. ఆ చర్చకు వైస్ ఛాన్సలర్ ముందుకు రావటం లేదనేది మనకు స్పష్టంగా కనపడుతుంది. ఢిల్లీ జవహర్లాల్ యూనివర్సిటీలో దాడి ఘటనపై పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఆదివారం రాత్రి జరిగిన దాడిలో అన్ని పక్షాల విద్యార్థులు పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వామపక్ష విద్యార్థులు, ఏబీవీపీ నేతలతో పాటు యూనివర్సిటీతో సంబంధం లేని బయట వ్యక్తులు కూడా దాడి ఘటన వెనుక ఉన్నారని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులు, ఈమెయిల్స్, చాటింగ్ వివరాలను సేకరిస్తున్నారు. జేఎన్యూ దాడి ఘటన విద్యార్థి సంఘాల మధ్య చిచ్చు పెట్టింది. దాడి చేసింది మీరంటే మీరేనంటూ లెఫ్ట్, ఏబీవీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. వామపక్ష విద్యార్థి నాయకులు తమ కార్యకర్తలపై దాడి చేశారంటూ ఏబీవీపీ ఓ వీడియో విడుదల చేసింది. శివం అనే ఏబీవీపీ కార్యకర్తను పరిగెత్తించి లెఫ్ట్ నాయకులు కొట్టారని ఆరోపిస్తోంది.